బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఉండి తెలుగుదేశం పార్టీలో అసమ్మతి చెలరేగింది. ముఖ్యంగా రఘురామకృష్ణంరాజుకు టికెట్ ఇస్తారనే ప్రచారంతో కార్యకర్తలతో ఎమ్మెల్యే రామరాజు సమావేశమయ్యారు. సమావేశంలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు, కంటతడి పెట్టుకున్నారు. రామరాజు అవిశ్వాసం మీరు చూస్తున్నారు, టికెట్ వేరే వారికి ఇవ్వబోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులు కార్యకర్తల సూచన మేరకు నడుచుకుంటా అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. రాజకీయాలు విరమించుకోవడం పైన కూడా ఆలోచిస్తా అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందుగా తెలుగుదేశం పార్టీ లిస్టును ప్రకటించినప్పుడు మంత్రి రామరాజుని ఉండి నుంచి బరిలోకి దించింది. దీంతో ఆయన ప్రచారం నిర్వహించుకున్న పరిస్థితి. కానీ రఘురామకృష్ణంరాజుకి టికెట్ ఉండి నుంచి ఇస్తారంటూ కూడా ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయన తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఆ సందర్భంలోనే కార్యకర్తలతో మాట్లాడుతూ, అదిగో విజువల్లో మీరు చూస్తున్నారు, మాట్లాడుతూ మైక్ ఒక్కసారిగా కిందకి దించేశారు. ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు, భావోద్వేగంతో మాట్లాడుతున్నప్పుడు ఆయనకు మాటలు కూడా రాలేదు. వెంటనే పక్కనున్న వాళ్ళు ఆయన కాస్త వాటర్ని ఇచ్చి ఆయనకి సాంత్వన చేకూరేలా, అంటే ఆయన కాస్త కుదిరపడేలా అక్కడ వాటర్ బాటిల్ ఇచ్చిన విజువల్ని మీరు చూస్తున్నారు. ఎస్, ఇదిగో ఈ విజువల్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఆయన మాట్లాడుతున్నారు, మాట్లాడుతున్న సందర్భంలో ఒక్కసారిగా ఎస్, ఇదిగో ఇక్కడే ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఆయన మాటలు తడబడ్డాయి, గదగ్ధ స్వరమైంది అక్కడ. దీంతో ఏం చేయాలో కూడా అక్కడ వాళ్ళకి అర్థం కాలేదు. దీంతో ఒక్కసారిగా ఆయనకు మద్దతుగా నినాదాలు చేసిన పరిస్థితి. ఇంతకీ అక్కడ ఏం జరిగింది, ఆయన ఏం మాట్లాడారు, ఏ సందర్భాన్ని ఆయన భావోద్వేగానికి లోనయ్యారో ఒకసారి చూద్దాం. తీసుకోలేదని నాకు ఇంకా అర్థం కాదు. అటు వరకు కూడా ఒక పార్టీ నుంచి ఒక ఆదేశం, ఆ పార్టీలో ఉన్నటువంటి ఆఫీసులో ఒక ఎంప్లాయీ చెప్తే నేను పనిచేశాను. ఏ ఆదేశాలైనా పార్టీలో చెప్తే, పార్టీలో ఉన్నటువంటి ఎవరు చెప్పినా పార్టీలో ఉన్నటువంటి నర్సాపురం పార్లమెంట్కి సంబంధించి కానీ ఉండి నియోజకవర్గానికి సంబంధించి కానీ వారు ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంప్లాయీని పెట్టి చెప్పినా నేను అన్ని కార్యక్రమాలు పూర్తి చేయండి అని చెప్పారు కూడా. మీరు అన్ని చూశారు, భవిష్యత్తు గ్యారంటీ కానీ బాబు సూర్తి కానీ ఆన్లైన్ చేయాలంటే ఎంతో కష్టమైనటువంటి పనులు ఉన్నాయి. అవన్నీ కూడా కార్యకర్త సహాయ సహకారాలతో చేయడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి నేను మూడు విషయాలు చెప్పాను. ఒకటి, మా యొక్క కార్యకర్తల యొక్క మనోభావాన్ని నేను కనుక్కుంటా, రాబోయే రోజుల్లో వారి యొక్క ఆలోచన మేరకే పనిచేస్తా, వారి శాసనసభ్యులుగా పోటీ చేయమంటే చేస్తా, వారు చేయాలంటే విరమించుకుంటా అని కూడా చెప్పాను. మీ అందరి మీద ఏదైతే నామేజ్ ప్రకార విశ్వాసాన్ని నేను నాకు తెలియజేయడం జరిగాను. అంతేకాదు, దాంతోపాటు నా కుటుంబ సభ్యులు కూడా నేను అడుగుతా, రాజకీయాల్లో కొనసాగాలా, ఇలాంటి పరిస్థితుల్లో విరమించుకోవాలని అడిగాను. అటువంటి సందర్భాల్లో ఈరోజు పార్టీ ఎలా నిర్ణయం తీసుకుంటారంటే నాకు చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి ఈ యొక్క పంపించండి, మీరు ఒకరిని కాదు ముగ్గురు నలుగురు పంపించమని చెప్పారు. కానీ ఎప్పుడు వచ్చారంటే అబ్జర్వర్ ఒక్కరే వచ్చారు ఈరోజు, కానీ పంపమని చెప్పా. మరి వారి మన యొక్క పరిగణలో తీసుకున్నారా, తీసుకోలేదని నాకు ఇంకా అర్థం కాదు. ఇప్పటి వరకు కూడా ఒక పార్టీ నుంచి ఒక ఆదేశం, ఆ పార్టీలో ఉన్నటువంటి ఆఫీసులో ఒక ఎంప్లాయీ చెప్తే నేను పనిచేశాను. ఏ ఆదేశాలైనా పార్టీలా చెప్తే, పార్టీలో ఉన్నటువంటి ఎవరు చెప్పినా పార్టీలో ఉన్నటువంటి నర్సాపురం పార్లమెంట్కి సంబంధించి కానీ ఉండి నియోజకవర్గానికి సంబంధించి కానీ వారు ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంప్లాయీని పెట్టి చెప్పినా నేను అన్ని కార్యక్రమాలు పూర్తి చేయండి అని చెప్పారు కూడా. మీరు అన్నీ చూశారు, భవిష్యత్తు గ్యారంటీ కానీ బాబు సూర్తి కానీ ఆన్లైన్ చేయాలంటే ఎంతో కష్టమైనటువంటి పనులు ఉన్నాయి. అవన్నీ కూడా కార్యకర్తల సహాయ సహకారాలతో చేయడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి నేను మూడు విషయాలు చెప్పాను. ఒకటి, మా యొక్క కార్యకర్తల యొక్క మనోభావాన్ని నేను కనుక్కుంటా, రాబోయే రోజుల్లో వారి యొక్క ఆలోచన మేరకే పనిచేస్తా, వారు శాసనసభ్యులుగా పోటీ చేయమంటే చేస్తా, వారు చేయొద్దంటే విరమించుకుంటా అని కూడా చెప్పాను. మీ అందరి మీద
ఏదైతే నా మీద పెట్టినటువంటి ప్రకార విశ్వాసాన్ని నేను నాకు తెలియజేయడం జరిగా. అంతేకాదు దాంతోపాటు నా కుటుంబ సభ్యులు కూడా నేను అడుగుతా, రాజకీయాల్లో కొనసాగాల, ఇలాంటి పరిస్థితుల్లో విలపించుకోవాలనియా. అటువంటి సందర్భాల్లో ఈరోజు పార్టీ ఎలా నిర్ణయం తీసుకుంటానంటే నాకు చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి ఈ యొక్క అంత యొక్క ఆశీర్వాదం మేరకు ముఖ్యంగా ఈరోజు కానీ మన పనిపోయినప్పుడు కానీ కాల్ గాలీ కానీ మోటార్లు గాలీ కానీ అన్ని కార్యక్రమాల్లో కూడా స్వచ్ఛందంగా ఒక్క ఫోన్ ఇంతమందిలో నేను 10 మందికి కూడా ఫోన్ కాల్ చేయను. రైట్. అది ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా ఉన్న, ఉండి నుంచి టీడీపీ అభ్యర్థిగా ఉన్న రామరాజు తన గదగ్ధ స్వరంతో అక్కడ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ముఖ్యంగా పార్టీలో ఉండాలా లేకపోతే విరమించుకోవాలా, అంటే రాజకీయాల నుంచి విరమించుకోవాలా అంటూ ఒక ప్రశ్నను సంధిస్తూ వాళ్ళతో మాట్లాడుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఆయన కంఠం, ఆయన స్వరం తడబడింది. ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఏం చేయబోతున్నారు రామరాజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మనోజ్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మనోజ్, అక్కడ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఇప్పటికే రెబల్గా బరిలోకి దిగే అవకాశం ఉంది, లేకపోతే ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యం కనిపిస్తోంది. ఇప్పుడు రామరాజుకు సంబంధించి కూడా ఆయన ఒకవేళ రఘురామకృష్ణరాజుకి టికెట్ ఇస్తే కనుక పూర్తిగా బయటకు వచ్చేస్తాను, విరమించుకుంటాను, రాజకీయాల నుంచి విరమించుకుంటాను కూడా చెప్తున్న నేపథ్యం. అక్కడ తెలుగుదేశం పార్టీ ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్తోంది? రామరాజు విషయంలో బుజ్జగించే ప్రయత్నాలు ఏమైనా చేస్తోందా? రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఎంత వేడెక్కుతున్నాయో ఉండి రాజకీయం కూడా అంత వేడెక్కుందని చెప్పాలి సచిన్. ఎందుకంటే మొదటి ఫేజ్లోనే ఎన్డీఏ టీడీపీ జనసేన రెండు జాబితాలు ప్రకటించినప్పుడు ఉండి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే టికెట్ రామరాజు, ఎవరైతే 2019లో పోటీ చేసి గెలుపొందారో అదే మరొకసారి రెండవసారి కూడా రామరాజు పేరు మొదటి దశలోనే వచ్చింది. అనంతరం ఆయన కూడా చాలా సంతోషించారు, అప్పటి నుంచి కూడా గ్రామాల్లోకి వెళ్తున్నారు, ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఇంకొక ట్విస్ట్, శివరామరాజు 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు, 2019లో అనూహ్యంగా నర్సాపురం ఎంపీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అయితే ఈ దశలో ఆయనకి సీట్ వస్తుంది అనుకున్నారు శివరామరాజు, కానీ ఆయనకి సీటు దక్కకపోవడంతో ఉండి ప్రజలకు సేవ చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతున్నారు. అంతేకాకుండా గ్రామాల్లో కూడా శివరామరాజు వెళ్తున్నారు. ఇటు ఇండిపెండెంట్ గా ఉండి నియోజకవర్గంలో శివరామరాజు తిరుగుతున్నారు, ఇటు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రామరాజు కూడా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది. ఒక 4 రోజుల వరకు కూడా, ఒక 4 రోజుల క్రితమే ఏదేమైనప్పటికీ ఇదైతే రఘురామకృష్ణరాజు, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఉన్నారు, ఆయన పాలకొల్లో చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. అప్పుడు టీడీపీలో చేరిన కాడి నుంచి మొదలైంది ఉండి రాజకీయంలో రచ్చ. పూర్తిగా కూడా ఉండి టికెట్ అనేది రఘురామకృష్ణరాజుకు కేటాయిస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు జరుగుతున్నాయి. దీంతో అప్పటి నుంచి కూడా పాలకొల్లులో, ఎప్పుడైతే పాలకొల్లులో చంద్రబాబు నాయుడు ఈ రఘురామకృష్ణరాజు పార్టీలో చేరారో, ఆ తర్వాత రోజు టీడీపీ నాయకులు తమతో అందరితోనూ సమావేశం అయ్యారు చంద్రబాబు నాయుడు. అక్కడికి ఉండి నియోజకవర్గానికి సంబంధించిన పలువురు కార్యకర్తలు కూడా అక్కడికి వచ్చి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉండి నియోజకవర్గ టికెట్ రఘురామకృష్ణరాజుకు వెళ్ళిపోతున్నట్టు చంద్రబాబు కాన్వేయ్ను కూడా అడ్డుకున్నారు. అయితే చంద్రబాబు నాయుడు అక్కడ రామరాజును టికెట్ ఎక్కడ మార్చినో, నువ్వు పని చేసుకో అని రామరాజుకు చెప్పారంటూ కూడా రామరాజు మీడియాకి వెల్లడించారు. అయితే 2 రోజుల నుంచి కూడా ట్విస్టులు, మొత్తం ట్విస్టుల మీద ట్విస్టులుగా ఉండి రాజకీయం తిరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు రామరాజుకు టికెట్ లేదంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు జరుగుతున్నాయి. ఇటు బీజేపీకి సంబంధించి అధినాయకులు, కేంద్ర పెద్దలు కూడా ఒకటే మాట చెప్పారు, నర్సాపురం ఎంపీ సీటుకు సంబంధించి శ్రీనివాస వర్మ ఎవరైతే ఉన్నారో, భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఆయన టికెట్ ఆయన అభ్యర్థిత్వం మార్చే ప్రసక్తే లేదు, ఆయనే పోటీ చేస్తారంటూ కూడా బీజేపీ పెద్దలు చెప్పేశారు. దీంతో బీజేపీకి సంబంధించి రఘురామకృష్ణరాజు ఎంపీగా పోటీ చేసే అవకాశం లేదు. కాకపోతే ఒకటి, ఇక్కడ ఉండి నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే టికెట్ రఘురామకృష్ణరాజుకు వెళ్తుందంటూ కూడా ఉండి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు కార్యకర్తలకు ఒక హింట్ అనేది వెళ్ళింది. దీంతో 2 రోజులకు ఒకసారి కూడా సమావేశం అవుతున్నారు. ఈ రోజు ఉగాది పర్వదినం కాకుండా చూసుకుంటే ఉండి నియోజకవర్గానికి సంబంధించి ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రామరాజు తన అనుచరులు, కార్యకర్తలు, నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో రామరాజు కంటతడి కూడా పెట్టుకున్నారు. టికెట్ ఎవరికో వెళ్ళిపోతుందంటూ కూడా ఆయన నోటితోనే ఆయన చెప్పిన పరిస్థితి. అంతేకాకుండా కార్యకర్తలు కూడా ప్లకార్డులు కూడా ప్రస్తావించారు ఉండి నియోజకవర్గ టికెట్ మార్చొద్దంటూ కూడా. చూస్తాం, ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. కార్యకర్తలతో మాట్లాడుతూ తన భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది కూడా త్వరలోనే చెబుతా అంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏం చేయబోతున్నారు? ప్రస్తుతానికైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన పేరు వినిపిస్తున్నప్పటికీ ఆయన ఏం చేయబోతున్నట్టుగా అక్కడ చర్చ జరుగుతోంది. ఎప్పుడు అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది?
ఇక్కడ ఒకటి గమనించాలి సచిన్, 90% కూడా రఘురామ కృష్ణరాజుకు ఉండి టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఒక 10% ఇది ఒక 2 రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే మొన్నటికి మొన్న వచ్చిన రఘురామ కృష్ణరాజుకు ఉండి నియోజకవర్గ సీట్ ఏ విధంగా ఇస్తారంటూ కూడా రామరాజుకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఇండిపెండెంట్ గా వెళ్లాలా, లేకపోతే ఇటు వైసీపీలోకి వెళ్లాలా, లేకపోతే పూర్తిగా రాజకీయాలు విరమించుకోవాలా అనేది కుటుంబ సభ్యులు, మరికొంతమంది నాయకులు కార్యకర్తలతో కూడా ఆయన చర్చించి తన భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తానంటారు. ఇప్పటికే శివరామరాజు ఇండిపెండెంట్ గా బరిలోకి దిగారు. ఇటు రామరాజు కూడా ఇండిపెండెంట్ గా బరిలోకి దిగితే ఉండి నియోజకవర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున ఓట్లు అనేవి చీలిపోయే అవకాశం ఉంది టీడీపీకి. అయితే రామరాజును చంద్రబాబు నాయుడు పిలిచి ఏమైనా ఆయనకు వేరే మాట ఏమైనా చెప్తారా, లేకపోతే ఆయనకి ఏమైనా నామినేటెడ్ పదవి ఇస్తారా అనేది అయితే వేచి చూడాలి. కాకపోయినప్పటికీ కూడా మరి 2 రోజుల్లో పూర్తిగా కూడా ఎవరు పోటీ చేస్తారు అనేది అయితే పూర్తిగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇటు రామరాజే స్వయంగా టికెట్ వేరే వ్యక్తికి వెళ్లిపోతుంది అని ఆయన అంటున్నారంటే పూర్తిగా వందకి 100% రఘురామ కృష్ణం రాజుకు, ఎవరైతే నరసాపురం ఎంపీ ఉన్నారో ఆయనకు ఉండి నియోజకవర్గానికి సంబంధించి టికెట్ అనేది ఆయనకి వెళ్ళిపోతుంది. దాదాపుగా కూడా ఇది కన్ఫర్మ్ అయినట్టే. అయితే ఆయన కన్ఫర్మ్ అయిన తర్వాత ఉండి నియోజకవర్గ రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతుంది అని అయితే చూడాలి. రామరాజు పార్టీకి రాజీనామా చేస్తారా, లేకపోతే చంద్రబాబు నాయుడు ఆయన పిలిచి ఏమన్నా బుజ్జగిస్తారా, లేకపోతే ఆయన ఇండిపెండెంట్ కి వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే వైసీపీలో చేరే అవకాశం ఉందా అన్న విషయం అయితే 2 రోజుల్లో అయితే పూర్తిగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రఘురామ కృష్ణరాజుకి అయితే ఉండి నియోజకవర్గ సీటు 90% కన్ఫర్మ్ అయింది, మరి 2 రోజుల్లో 10% కన్ఫర్మ్ అయిపోయే అవకాశం కూడా ఉంది సచిన్. పూర్తిగా కూడా ఉండి రాజకీయాల మీద ట్విస్టుల మీద ట్విస్టులు నడుస్తున్నాయి సచిన్. రైట్ రైట్ మనోజ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సమస్తగా అయితే మాత్రం ఉండిలో సీటు ఉన్నట్టా లేనట్టా, ఇదే అంశానికి సంబంధించి నాకు క్లారిటీ కావాలంటున్నారు రామరాజు. ఉండి తెలుగుదేశం పార్టీలో అసమ్మతి చెలరేగింది. రఘురామకృష్ణంరాజుకు టికెట్ ఇస్తారన్న ప్రచారంతో కార్యకర్తలతో ఎమ్మెల్యే రామరాజు సమావేశం నిర్వహించారు. సమావేశంలో భావోద్వేగానికి గురయ్యారు ఆయన, కంటతడి పెట్టుకున్నారు, టికెట్ వేరే వారికి ఇవ్వబోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు కార్యకర్తల సూచన మేరకు నడుచుకుంటా అంటూ ఆయన చెప్పుకొచ్చారు. రాజకీయాలు విరమించుకోవడం పైన కూడా ఆలోచిస్తున్నానంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఉండిలో సంచలనంగా మారాయి. పరిగణలో తీసుకున్నారా తీసుకోలేదని నాకు ఇంకా అర్థం కాదు. అక్కడి వరకు కూడా ఒక పార్టీ నుంచి ఒక ఆదేశం